కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం వెనుక ఉన్నటువంటి ఇందిరా గాంధీ ఉన్నత పాఠశాలలో కరోనా సోకడం జరిగిందని పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటేశ్వరులు మాట్లాడుతూ మా పాఠశాలలో 27 మందికి కరోనా రావడం జరిగింది. ఇందులో ఒక్క ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులకు కరోనా రావడం జరిగింది. టెస్టులు చేయించి విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి హోమ్ క్వారంటైన్స్ కి పంపడం జరిగింది అన్నారు. అనంతరం కమిషనర్ ఆదేశాల మేరకు వారం రోజులు సెలవు ప్రకటించడం జరిగింది. జరిగినటువంటి ఆ టెస్ట్ యొక్క రిజల్ట్ వచ్చేసి 13 తారీఖు సాయంత్రం మాకు సచివాలయం వాళ్ళ ద్వారా మెసేజ్ ద్వారా మాకు అందింది. దానివల్ల మాకు తెలిసిన విషయం ఏంటంటే మా విద్యార్థులు అందులో దాదాపు అక్కడ సచివాలయంలో 37 మంది పాజిటివ్ వస్తే దాంట్లో మా విద్యార్థులు 27 మంది విద్యార్థులు ఉన్నారన్నటువంటి విషయం మాకు నిర్ధారణ అయింది. ఆ రోజు పండుగ రోజు ఇమ్మీడియట్గా హాస్టల్ వార్డెన్ బీసీ వార్డెన్ శైలజ మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెంటనే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళను హోమ్ క్వారంటైన్కి పంపించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. వెను వెంటనే ఆమె డెసిషన్ తీసుకొని హైయర్ ఆఫీసర్స్తో కలిసి ఆ రోజు స్కూల్ హాస్టల్ క్లోజ్ చేసేసి బీసీ హాస్టల్ను ఆ రోజు వికెట్ చేపించడం జరిగింది. విద్యార్థులందరినీ కూడా హోమ్ క్వారంటైన్లో ఉంచి వాళ్ళ యొక్క బాగోగులు ఫోన్ ద్వారా ఆమె తెలుసుకుంటూ ఎప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. సో విద్యార్థులందరూ కూడా సేఫ్గా ఉన్నారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఏ విద్యార్థి కూడా 27 మంది విద్యార్థులలో ఎవరికి కూడా ఎలాంటి సింప్టమ్స్ లేవు. జ్వరం కానీ జలుబు కానీ దగ్గు కానీ ఎలాంటి సింప్టమ్స్ లేవు. సో మేము కూడా పసిగట్టలేకపోయినాము. ఎందుకంటే విద్యార్థులకు డైలీ మాస్క్ కంపల్సరీగా మాస్క్ ఉంటే స్కూల్లోకి అలా చేస్తున్నాం. ఫీవర్ ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో స్కూల్లోకి రానివ్వడం లేదు. ఇలాంటి జాగ్రత్తలన్నీ ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాం. అయితే ఈ విద్యార్థులు చాలా హైపర్ యాక్టివ్. 10th క్లాస్ విద్యార్థులు ఒక 9 మంది, 8th క్లాస్ విద్యార్థులు ఒక 11 మంది, 9th క్లాస్ 6 మెంబర్స్, 7th క్లాస్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి.